ఓకేనా? సామాజిక ఉద్యమకారులు జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి ఉత్సవాల్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఒక విధంగా ఈ దేశంలో అణగారిన వర్గాలు ఆ రోజుకి శూద్రులు అతిశూద్రులుగా పిలువబడుతున్నటువంటి, హక్కులు నిరాకరించబడినటువంటి, ప్రజల యొక్క హక్కుల కోసం ఆయన నిరంతరం మరణించేంత వరకు కృషి చేశారు. ఆ రోజుని శూద్రులు అనేవాళ్ళు కనీసం సొంతంగా ఆస్తిని సంపాదించుకునేటటువంటి హక్కు లేకుండా ఉండేది. ఏ రోజునైనా శూద్రుల యొక్క ఆస్తిని, వాళ్ళు సంపాదించుకొని పోగేసిన ఆస్తిని అగ్రవర్ణాల వాళ్ళు స్వాధీనం చేసుకునేటటువంటి హక్కు ఉండేది. అలాగే శూద్రులకు కానివ్వండి, ప్రత్యేకించి మహిళలకు కానివ్వండి, విద్య అనేది ఇచ్చేవారు కాదు. అందుకనే ముందు విద్య ఉంటేనే ఈ అణగారిన తత్వం పోతుంది, హక్కు వీళ్ళు దోపిడీ పోతుందని చెప్పని ఆయన భావించి పాఠశాలలు ప్రారంభించడం, ప్రత్యేకించి మహిళలకు సంబంధించి ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు ద్వారా మహిళల బాలికల పాఠశాలను ప్రారంభించి వాళ్ళని విద్యను పెంపొందించడంలో గొప్ప కృషి చేశారు. ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అభ్యుదయ అధికారుల యొక్క సహకారం తీసుకొని ఆ పాఠశాలల మీద ఎన్ని రకాల దాడులు చేసిన అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు ఆ దాడులను తిప్పుకొట్టేటటువంటి పద్ధతుల్లో ఆ పాఠశాలను నిర్వహించడం అనేది జరిగింది. అటువంటి గొప్ప సామాజిక ఉద్యమకారుడు, ఒక విధంగా సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే జయంతి వర్ధంతుల సందర్భంగా అధికారికంగా ఒక దండేసి వెళ్ళిపోవడం అన్నది కాదు, వారి యొక్క భావజాలం ఏదైతే ఉందో ఈ సమాజంలో ఎప్పటికీ కూడా శూద్రులు అనేవాళ్ళు, అతిశూద్రులుగా ఉన్నటువంటి వాళ్ళు దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనువాద భావజాలంతో పరిపాలన సాగుతున్న నేపథ్యంలో మరి దానికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్మించి సామాజిక అసమానతల్ని తొలగించేటటువంటి పద్ధతుల్లో అందరమే కలిసి కృషి చేయాలి. అందుకు ప్రభుత్వం కూడా సరైనటువంటి తోడ్పాటును ఇవ్వాలని చెప్పని అప్పుడు మాత్రమే జ్యోతిరావు పూలే చేసినటువంటి కృషికి, లేకపోతే ఆయన యొక్క జీవితానికి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పని భావిస్తా ఉన్నాం. జై ప్రణం చేయండి జ్యోతిరావు పూలే 194వ జయంతిని. జై ప్రణం చేయండి. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతిని జై ప్రణం చేయండి. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతిని జై ప్రణం చేయండి. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతిని జై ప్రణం చేయండి. జై ప్రణం.